రాష్ట్రంలో సీఎం జగన్ రాజ్యాంగం అవలవుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. రాష్ట్రంలో జీవోలకు జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోంది. పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్ష ప్రచారం చేస్తున్నారు. దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకుని తొలగించాలని కోరారు. మూడున్నరేళ్లలో కేంద్ర నిధులు ఎక్కడెక్కడ వినియోగించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అభ్యర్థికి మెచ్చినటువంటి పార్టీకి ఓటేసి వారికి గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగల. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవాలన్నారో ఆ రోజే ఎన్నికలు ఎంపికలు అయిపోయాయి, ఎలక్షన్స్ సెలక్షన్స్ అయిపోయాయి. అందుకని చెప్తున్నా కదా, అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో పనిచేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం పనిచేస్తూ ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇది మా బాధ. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా సరే అధికారులకి స్పందన లేదు, చలనం లేదు. నేను అందుకే చెప్పిన, గతంలో 10 సంవత్సరాల మీద ముందు ఏం జరిగిందో, ఎంతమంది జైల్లో ఉన్నారో అదే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. హిస్టరీ రిపీట్స్ ఖచ్చితంగా. ఈరోజు ఎవరెవరు అధికార పార్టీకి తొత్తులుగా తమ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.